నమస్కారం బోస్ కుమరి. జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా విశాఖపట్నం ఎంపీకి ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటంటే, ఒక 4 ఎకరాల భూమిని కబ్జా చేశారు. ఇది ఎవరు చేశారంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టు ఆ ఎంపీకి సంబంధించినటువంటి విధానం జరిగింది. దాంట్లో ఏ అవకతవకలు వచ్చాయి కాబట్టి వాళ్ళ కుటుంబం 24 గంటల పాటు కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీన్ని ఎలాగైనా సమర్థించుకోవచ్చు, ఏమైనా ఉండొచ్చు. దాంట్లో ఈ 4 ఎకరాల భూమి అనేది కబ్జా చేయబడింది. దానికి తోడు కబ్జా చేయబడినటువంటి భూమిలో 4 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకుని 26 ఫ్లోర్ల వరకు కూడా కట్టుకుంటున్నారు, కట్టడం అనేటువంటి విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు ఒక పెద్ద బాంబు పెంచేశారు. అంతే, ఇది ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. అసలు అద్భుతమైనటువంటి విషయం. విశాఖపట్నంలో ఒప్పుకుంటున్నారు అనేకమైనటువంటి ప్రాంతాల్లో, మరి ప్రజలకు సంబంధించినటువంటి అండదండలైనటువంటి ఇప్పుడు ఈ వాలంటీర్లు ఉన్నారు, వీళ్ళతోటి ఎవరికి భూములు ఉన్నాయి, ఎవరికి అండదండలు లేవు, ఎవరు ఒంటరుగా, ఎవరు చచ్చిపోయినటువంటి వాళ్ళ మీద భూములు ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళ చేత గ్యాదర్ చేయించి అక్కడ ఉన్నటువంటి భూముల్ని విపరీతంగా దారుణంగా కబ్జా చేశారు. ఉత్తరాంధ్రాలు ఎక్కువగా, అది కూడా కాకుండా మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఈ భూములకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు నిలబడితే బాగుంటుంది అనేటువంటి కోణంలో కొంతమంది అభిప్రాయాలు ఇది మాట్లాడిన తర్వాత సోషల్ మీడియా తెలియజేసినటువంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఇది ఏంది, వాట్ ఈస్ వాట్ తెలియాలి, ముందు ముందు తెలియాలి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం అయితే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి జరిగింది. ఎవరైతే ఆ ఫ్లోర్లకు డబ్బులు ఇస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, లేకపోతే దానికి సహకరిస్తున్నటువంటి అధికారులు ఉన్నారు, దానికి సహకరిస్తున్నటువంటి పర్మిషన్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైనా సరే మరి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నటువంటి అంటే నిధులు సమకూరుస్తున్నటువంటి బ్యాంకులు అయితే ఉన్నాయో, ఇవన్నీ కూడా మీరు మానుకోండి. ప్రభుత్వం చేంజ్ అయినటువంటి వెంటనే, అంటే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినా లేక అంటే పొత్తులో భాగంగా అధికారంలోకి వచ్చినా ఎలాగొచ్చినా సరే ఆ బిల్డింగ్ని కూల్చి పడేస్తామనేటువంటి కోణంలో పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి అధ్యక్షుడు